నేను మధుసూదన్, కార్డినల్ గ్రేషియస్ హై స్కూల్ డైరెక్టర్. బ్రెయిన్ రెయిన్ అనేటువంటి క్యాప్షన్తో ఈరోజు ప్రాజెక్ట్ డిస్ప్లే చేయడం జరిగింది స్కూల్లో. పిల్లలు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు సుమారు 250 మంది విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఎగ్జిబిట్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, పొల్యూషన్, అగ్రికల్చర్, కంప్యూటింగ్ ఇలాంటి అన్నే కాకుండా మరి సోషల్ సైన్సెస్, సామాజిక బాధ్యత గురించి కూడా అనేక ఎక్స్పెరిమెంట్స్ని డిస్ప్లే చేసి వాళ్ళు ప్రదర్శనను ఇచ్చారు. ఇలాంటి ప్రదర్శన వలన పిల్లలకి సబ్జెక్టు పైన వాళ్ళు రీసెర్చ్ చేసి వాటిని అధ్యయనం చేసి వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పగలిగేటువంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అండర్స్టాండింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అప్లికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇలాగా 21వ శతాబ్దపు నైపుణ్యాలన్నీ కూడా పిల్లల్లో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సైన్స్ ఫేర్ అనేటువంటిది జనరల్గా మనం అంటుంటాం, ఈ సైన్స్ ఫేర్కే మనం కార్డినల్ బ్రెయిన్ రెయిన్ అనేటువంటి నామకరణం చేసి తల్లిదండ్రులందరినీ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి సుమారు ఒక 400-500 మంది అటెండ్ చేశారు. మరి ఇందులో పిల్లలు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చేసి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం మేము చేస్తూ ఉంటాం. దీని తర్వాత కార్యక్రమంలో మనకున్నటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక పుస్తకం ద్వారా రిలీజ్ చేసి ఒక మ్యాగజైన్ కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఇందులో టీచర్సు, తల్లిదండ్రులు, మరి మా యొక్క ప్రిన్సిపల్ అందరూ సమిష్టిగా భాగస్వాములై మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు చేసేటువంటి యొక్క ప్రాజెక్ట్స్, ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కూడా తల్లిదండ్రులు దగ్గరగా ఉండి వాళ్లకు ప్రోత్సహించి చేయడం జరిగింది. దీంట్లో పిల్లల యొక్క నైపుణ్యాలు, పిల్లల యొక్క స్కిల్స్ అనేటువంటివి మనము చూడడానికి మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఎగ్జామినేషన్లో కేవలం పేపర్ మీద రాసి పాస్ అవ్వడమే కాకుండా వాళ్ళు ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాలను వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళు ప్రదర్శించడం వలన వాళ్ళకి ఎక్కువగా క్లారిటీ వస్తుంది. ఈ యొక్క 21వ శతాబ్దపు నైపుణ్యాలు అంటే మనకు క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్ వర్క్స్ అనేటువంటివి చాలా అవసరం. అవన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఆ యొక్క స్కిల్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.